What's my program today? 10 to 10:30, catering section visit chestunnaru. 10:30 to 11, Vizag lo kattabai kotta hotel gunchi discussion. 11 to 1, Chamber of Commerce meeting. 1 to 2, lunch with Chamber members. After lunch? Sir, 2 gantala tarvata foreign delegates tho meeting cancel ayindi. Cancel ayinda? Why? Ee roju jaragaboye Gokulashtam vedukalni foreign delegates chudalantunnaru. My God, ee roju Gokulashtama? Then cancel all my programs today. Yes, sir. Ashok, నాన్నగారు బిల్ సెక్షన్ లో ఉన్నారు, అర్జెంట్ గా నీతో మాట్లాడాలంట. పరీక్షలు ఎప్పటి నుంచిరా నీకు? నెక్స్ట్ మంత్ 15th నుంచి నాన్నగారు. సరేలే, ఆ టైంకి నాకు కూడా ఢిల్లీలో పని ఉంది, నేను వస్తానులే. శ్రద్ధగా చదువుకో. అలాగే. అవును, అన్నయ్య ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడురా, లైన్ లో ఉండు, కబురు పెట్టాను అన్నట్టు. డబ్బులు ఏమైనా పంపమంటావా? అక్కర్లేదు నాన్నగారు, మొన్న పంపిందే ఇంకా ఉంది. సరే, నా కాలేజ్ టైం అవుతుంది, అన్నయ్య తర్వాత మాట్లాడతానని చెప్పండి. బాయ్. మా పప్పు రెడ్డికి 4-5 హోటళ్లు ఉన్నాయి, ఆయన లెక్కలేం చూసుకుంటాలేనే కదా నీ ఉద్దేశం. ఇదిగో, కూరల్లో ఉప్పు ఎక్కువైనా ఒప్పుకుంటాను, కానీ లెక్కల్లో తప్పులుంటే మాత్రం నిప్పెట్టేస్తాను. వెళ్ళి సరి చేసుకురా. ఏంటి నన్ను పిలిచారట? అవునరా, ఇక్కడ లెక్కలనే అధ్వానంగా ఉన్నాయి. సర్లే, అవి నేను చూసుకుంటాను. నువ్వు వెంటనే బయలుదేరి ఆ టూరిజం మినిస్టర్ గారిని కలిసిరా. ఐఎమ్ వెరీ సారీ నాన్న, నాకు ఇవాళ వేరే పనుంది. ఏంటది? ఇవాళ గోకులాష్టమి, రాజా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. నాన్సెన్స్, మనకి మంత్రి గారి కంటే అప్పటిలా పాలవాడు ముఖ్యమా? నాన్న, ఇంతకు ముందు మీకు చాలా సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. రాజాని ఎప్పుడు నా ముందు తక్కువ చేసి మాట్లాడదు. థాంక్స్ అశోక్, చాలా బాగుంది. అమ్మో, బంగారు గాజు. గాజు కాదురా, వాచ్. ఏమిటి మీ గొడవ? అమ్మా అమ్మా, అశోక్ నాకేం తెచ్చాడో చూడు, ఎంత బాగుందో. అమ్మా, ఇది తీసుకోమ్మా. ఏంటిది బాబు? పండగ కదా, చీర తీసుకొచ్చాను. అమ్మో, పొట్టు చీర? పొట్టు కాదు, పట్టు. నీ నోటంటే పొట్టు, తవుడు, జుట్టు తప్ప ఇంకేమి రావేమిట్రా? కూర్చో బాబు. చెల్లికేమో బంగారు గాజు వాచ్, అమ్మకేమో పొట్టు చీర, పట్టు. అదే, మరి నాకేం తెచ్చావరా? నీకిచ్చే బహుమానం ఇక్కడ తీసుకురాలే. అంత బరువు అయిందా? అమ్మో, నీ కొట్టు పొట్టే నాకు బరువు అయిన బహుమానం. ఏంట్రా అది? మా హోటల్ కి పాలు సప్లై చేయడానికి ఒక పెద్ద డైరీ ఫామ్ పెట్టబోతున్నాను, దానికి నువ్వే ప్రొపరేటర్. 50 గేదెలు, 100 ఆవులు, 1 కారు, పెద్ద బంగ్లా, అన్ని నీకే. అమ్మోయ్, విన్నావా? అశోక్ నన్ను గొప్పవాడిని చేస్తానంట, బంగ్లా కూడా కట్టిస్తానంట. వద్దులే బాబు, ఇది మా వారు కట్టించిన దేవాలయం. కడిగిన ముత్యా లాంటి కొడుకు కూతురు, బంగారం లాంటి నువ్వు, ఈ జన్మకి నాకు ఇది చాలు. విన్నావా? బంగ్లా ఇస్తానంట, బంగ్లా. టుడేస్ న్యూస్, మినిస్టర్ ఫైల్స్ కంప్లైంట్. మినిస్టర్ ఫైల్స్ కంప్లైంట్ అంటే ఏంటో తెలుసా? తెలియదు. మినిస్టర్ కు మూలశంక వ్యాధి ఉందని. నీకు మూలశంక ఉందా? లేదు. అసలు మూలశంక ఏంటో నీకు తెలుసా? తెలియదు. తెలియకుండా లేదని ఎలా చెప్పావు? హౌ కెన్ యూ టెల్? ఇట్స్ ఓకే, నేను చెప్తాను. మూలశంక అంటే ఎవరైతే సంవత్సరాల తరబడి సీట్లు కత్తుకుపోయి ఉంటారో వాళ్ళకు వచ్చే వ్యాధి అన్నమాట. జనరల్ గా ఇది మన రాజకీయ నాయకులకు వస్తుంటుంది, ఎందుకంటే వాళ్ళంత తేలిగ్గా సీట్లు వదిలేరుగా. ఈ మినిస్టర్ కు ఈ వ్యాధి పోవాలంటే వెంటనే సీట్లు వదిలేయాలి. హలో బ్రదర్, గుడ్ మార్నింగ్. హిల్ విలేజ్ కింగ్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. నెక్స్ట్ స్పోర్ట్స్ న్యూస్, రవిశాస్త్రి క్లీన్ బౌల్డ్. క్లీన్ బౌల్డ్ అంటే బంతిని బ్యాట్ తో బలంగా పైకి కొట్టినప్పుడు ఏగిరి ఇలా పట్టుకోవడం అన్నమాట. తెల్లదొర గారు ఏం తీసుకుంటారు? షట అప్! పచ్చ దొర తెల్లదొర అంటే వాడికి అర్థం అవుతుందా? వాడికి ఏమైనా తెలుగొచ్చా? గట అవును. నువ్వేంటి ఇప్పుడే కదా మూలశంక గురించి చెప్పాను, ఇంకా సీటు కత్తుకుపోతావే, నువ్వు గెట్ అవుట్. ఏమైనా కావాలంటే మార్నింగ్ వచ్చి తిను. నా పేరు ముద్దు కృష్ణ, మీన్స్ కిస్ కృష్ణ. ఐఎమ్ ఫ్రాన్సిస్, ప్లీజ్ టు మీట్ యు. సీ మిస్టర్ ఫ్రాన్సిస్, now I am going to explain what are the foods we are having in our restaurant. Rice cake, spicy vadai, wheat dosa. What do you want in this? నాకు ఒక మసాలా వడ, ఒక టీ. టీ వేడిగా ఉండాలి. గుడ్ మార్నింగ్. నమస్తే. తెల్లగా ఉన్నాడు కదా అని దొరనుకున్నాను. తొట్టినాయాలు తెలుగోడే. అమ్మా, ఆ
ఇవాళ నాందర్ పోయిన రోజురా అమ్మా ఏంటమ్మా ఇది ఒక బండి కట్న రెండెట్లలో ఒకటి పోతేనే రెండోది దిగులుతో పోతుందిరా పైన పోయినా నేను ఇంకా ఎందుకు బతికున్నానో తెలుసా మీ కోసమే బాబు మీ నాన్నగారు చెమటతో రక్తంతో కట్టిన ఇల్లు బాబు ఇది ఈ ఇంటి ప్రతి రాయిలోనూ ఆయన ఉన్నారా నాకున్న ఒకే ఒక కోరిక ఆయన ప్రాణం పోయిన ఈ ఇంట్లోనే నేను కూడా కన్ను మూయాలని అసలు వాళ్ళకి ఏమైందమ్మా డోంట్ వర్రీ పిన్ని యు లివ్ లాంగ్ నువ్వు చూడాల్సింది ఇంకా ఎంతో ఉంది రాజా షుడ్ గెట్ మ్యారేజ్ సిస్టర్ కమలా షుడ్ గెట్ మ్యారేజ్ ఐ షుడ్ గెట్ టు మ్యారేజ్ మాకు పిల్లలు పుట్టాలి వాళ్ళు నిన్ను గ్రాండ్మా గ్రాండ్మాన్ పిలవాలి ఈ ఇంటిని అమ్మటం గాని మార్చటం గాని చేయకు బాబు ఈ ఇంటి గోడ పైన గొనపం పడితే అది మీ నాన్నగారి గుండెల్లో దిగినట్టు ఉంటుందిరా నాకు